హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గులాబ్ జాములు చేసుకోబోతున్నాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నేను కోవాతో చేయబోతున్నాను చాలామంది మిక్స్తో చేస్తూ ఉంటారు కానీ కోవాతోటి నేను గులాబ్ జామున్ చేస్తున్నాను ఏ విధంగా చేసుకునే చూద్దాము మొదట కోవా వితౌట్ షుగర్ కోవా తీసుకోండి ఈ వితౌట్ షుగర్ కోవాకి ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేయండి లేదా సోడా వేసుకోండి వేసిన తర్వాత మనం బాగా కలిపేసి మైదా ఒక రెండు మూడు స్పూన్లు దీనికి సరిపడేటట్టు మైదా అయితే కలుపుకోవాలండి వాటర్ కానీ ఎటువంటి లిక్విడ్ కానీ దీంట్లో వేయద్దు ఓన్లీ మైదా కలిపేసి ఈ విధంగా చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోండి చపాతి పిండి మోయిన్లో కలుపుకోవచ్చు ఈ విధంగా బాగా కలిపేసి ఒక మూత అయితే పెట్టేసి సైడ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాలు అంతలోకే మనము జీరా అయితే చేసుకుందాము ఈ జీరాకి ఒక కాల్ కేజీ కోవాకి నేను హాఫ్ కేజీ షుగర్ అయితే వేస్తున్నాను ఈ హాఫ్ కేజీ షుగర్కి ఒక కప్పు మునిగే అంత వాటర్ అయితే పోసుకున్నానండి మనకు చక్కెర మునగాలి మునిగే వరకు పోసుకొని అది బాగా తెల్లి తర్వాత కొంచెము వేలకల పొడి వేస్తున్నాను బాగా తెల్లాలి తెల్లిన తర్వాత వేలకల పొడి వేసి అది సైడ్లో పెట్టుకుందాము ఇప్పుడు సైడ్లో పెట్టుకున్న పిండిని కూడా తీసుకొని బాగా మర్దన చేయాలండి ఎందుకంటే ఎక్కడ కూడా మనకు నొక్కులు రాకుండా ఉండాలి పిండి అంటే స్మూత్గా ఉండాలి మనము రౌండ్ చేసామంటే ఎటువంటి గుంటలు కానీ గీతలు కానీ కనపడకుండా ఉండేటట్టు మనము పిండినైతే గట్టిగా మర్దనైతే చేయండి ఎంత సాఫ్ట్గా చేస్తే అంత బాగా వస్తాయి మీకు ఈ జామున్లు మాత్రము చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి లోపల బాగా ఉడికేసి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను దీన్ని నాలుగు భాగాలు చేసి ఈ విధంగా నాలుగు రోల్స్ లాగా చేసి ఈ విధంగా కట్ చేశానండి ఈ విధంగా కట్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే మనకు అన్నీ ఈవెన్గా ఒకే సైజు బాల్స్ అయితే వస్తాయి మీరు లేదు మేము డైరెక్ట్గానే బాల్స్ చేసుకుంటామంటే అది మీ ఇష్టము ఈ విధంగా ఒకటే రకం బాల్స్ అయితే చేసుకోవాలి ఎక్కడ కూడా ఘాట్లు లేకుండా స్మూత్గా ఉండేటట్టు చూసుకోండి ఆయిల్ బాగా కాయండి కాసిన ఆయిల్ని సిమ్లో పెట్టేసి ఇప్పుడు రెండు రెండుగా వేసుకొని మనము చేసుకోవచ్చండి నేను ఈ గుంటపుల్లి బంగారాల్లో చేయడం వల్ల ఈ బాండల్లో మనకు ఒకటి ఒకటి అంటుకోకుండా చాలా బాగా వస్తుందండి అందుకని చెప్పి ఇటువంటి బాండలే నేను జామున్లకైతే చేస్తూ ఉంటాను మనకు ఈజీగా కూడా అనిపిస్తుంది ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగొస్తాయి మీరు మామూలుగా బాండాలు కూడా ఇటువంటి దాంట్లో చేసుకోండి చాలా బాగుస్తుంది ఒకదానికోటి అంటుకోకుండా బాగుస్తుంది ఈ విధంగా కలర్ అయితే రావాలండి చిన్న మంటలో పెట్టుకోండి ఎప్పుడు కూడా జామున్లు ఒకటే పెద్ద మంటలో పెట్టేసి కాల్చొద్దు కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని చూసుకుంటూ మీరు సిమ్ మీడియం సిమ్ మీడియం చేసుకుంటూ ఈ విధంగా కలర్ వచ్చే వరకు అయితే మనము వీటిని కాల్చుకోవాలి జీరాలో వేయాలి వెంటనే కాల్చిన తర్వాత వెంటనే ఈ మనము చక్కెర జీరాలో వేసుకోవాలి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసాను చూడండి అది కూడా కాలుతూ ఉన్నాయి అన్నీ ఒకటే కలర్లో మనము కాల్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బెల్లైకాన్ అని ఒకటి ఉంటుంది దాన్ని తప్పకుండా నొక్కండి మనము వితౌట్ షుగర్ కోవాతోటి ఈ జామున్లు చేసుకున్నాము చాలా టేస్టీగా అయితే ఉంటాయి లోపల సాఫ్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత దీన్ని చూడండి ఎంతో సాఫ్ట్గా ఉండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఇంకా ఉండనా మరి బాయ్ థ్యాంక్ యూ